పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కండ్రిగగూడెం సెంటర్ వద్ద రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో గత 2 సంవత్సరాలుగా రహదారులు అద్వానంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ లోకుల గాంధీ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కండ్రిగగూడెం సెంటర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల పరిస్థితి అద్వానంగా ఉందని, గర్భిణీ స్త్రీలు వృద్ధులు ప్రయాణించే సమయంలో గతుకులు గుంటలు రహదారి మీద ఎక్కువగా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్ నాగిన్ శివ, జిల్లా బీజేపీ అధ్యక్షులు సుధాకర్ కృష్ణ చైతన్య శర్మ పలువురు నాయకులు పాల్గొన్నారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో మన జిల్లాలోనే తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం రాజమండ్రి రామచంద్రపురం నుంచి కాకినాడ వెళ్లే రోడ్డు కానీ, అమలాపురం నుంచి రావులపాలెం దాకా వచ్చేటువంటి రోడ్డు కానీ, ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో అన్ని రోడ్లు కూడా ఇదే దుస్థితికి లోనైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జగనన్న గారు గతంలో పాదయాత్ర చేశారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత విమానం మీద తిరుగుతున్నారు. రోడ్ల మీద ఆయన ప్రయాణించేది చాలా తక్కువగా ఉంది. కరోనా సమయం అయినప్పుడు కూడా అధికార వ్యవస్థ ఉండే మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళన్నా ఈ ప్రభుత్వానికి చెప్పాలి. చెప్పి ఈ రోడ్లు వేసేటువంటి వైఖరి లేదా ఆయన మరొకసారి పాదయాత్ర అన్న మొదలు పెట్టాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ ముఖ్యమంత్రిని వెంటనే రోడ్ల మీదకి రావాలి. జగన్ గారు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల యొక్క దుస్థితిని వెంటనే చూడాలి, వెంటనే నిధులు కేటాయించాలి, చిన్న చిన్న రిపేర్లైనా వెంటనే చేయాలనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేకపోయినట్లయితే దీని మీద మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల స్థాయిలో ఈ యొక్క రోడ్ల మరమ్మతుల విషయంలో వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది మన కార్యకర్తలు చేస్తున్నారు. మనం గమనిస్తున్నాం, వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 9 నెలలు పైనే అవుతుంది. అప్పటి నుంచి మనం గమనిస్తున్నాం రోడ్ల యొక్క పరిస్థితులు దారుణంగా తయారవుతున్నప్పటికీ కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళ వ్యవహారం అనేది ఉంది. నేను గతంలో అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇది మా కార్యకర్తలు ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయటం. గతంలో నేను ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళేటప్పుడు ఆ యొక్క రోడ్డు యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండటం అనేది గమనించడం జరిగింది. ఆ సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో నేను మా యొక్క సొంత కార్యకర్త యొక్క వీలు యాక్సెల్ కూడా ఇరిగిపోవడం అనేది గమనించడం జరిగింది. ఒకసారి మనం ఆలోచించాలి, ఇలాంటి పరిస్థితుల్లో గత అనేక నెలలుగా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఫ్రాక్చర్ అయ్యి
मरी इंट्लो हास्पिटल बाधपड़ी कोई वेल डबूल को वेच्चिंचिन परिस्थितुलु अदे विधंगा ఒక గర్భిణీ స్త్రీ ఇలాంటి రోడ్లలో మరి హాస్పిటల్ కి వెళ్ళాలనుకుంటే ఒకసారి మనమే ఇమేజిన్ చేసుకోవచ్చు ఎంత దారుణమైన పరిస్థితి. అలాగే ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత అంబులెన్స్ రావాలన్నా వెంట వెంటనే రాని పరిస్థితి. ఒకవేళ వచ్చిన అంబులెన్స్ లో ఆ పేషెంట్ తల్లించేటప్పుడు మరి ఇవాల ఆంధ్ర రాష్ట్రమంతా చూసినట్లయితే రోడ్లు ఎంతో అద్వానంగా ఉన్నాయి. మరి ప్రియమైనటువంటి ఆటో వాళ్ళ ప్రజలారా వినండి, మీకు ఉచితంగా 10,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతూ ఉన్నాయి ఆటో వాళ్ళకి. కానీ మరి ఈ రోడ్లు అద్వానంగా ఉండటం వల్ల చాసి సిరిగిపోతున్నాయి. ఆ తర్వాత రోడ్ల మీద మీరు వెళ్ళినప్పుడు మీ టైర్లు అన్నీ కూడా పంచర్లు పడి ఇతరత్రంగా మీకు 10,000 కాదు కదా 15,000 రూపాయల వరకు మీకు నష్టం ఏర్పడుతుంది. మీకు కావాల్సినటువంటిది రోడ్లు బాగుండాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి వారికి అందర్ని కూడా పోషించుకోవాలి. మనకు ఉచితాలు కాదు ముఖ్యం, మనకి కావాల్సినటువంటిది ప్రజల్ని క్షేమంగా ఇళ్ళకి చేరవేయటం, 4 రూపాయలు వారి నుంచి సంపాదించడం. అందుకనే ఈనాడు బీజేపీ ప్రభుత్వం వారు మేము అందరం కూడా అడుగుతున్నటువంటిది ఏంటంటే రోడ్లు వేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అనేక మంది మరి మోటార్ సైకిళ్ళ మీద వెళ్తున్నారు, చిన్న చితక అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. మోటార్ సైకిళ్ళ మీద వెళుతూ ఉన్నప్పుడు ఇద్దరిద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు గుంటల్లో పడినప్పుడు ఎదుర ఉన్నటువంటి షాక్ అబ్జార్స్ ఇరిగిపోయి మరి కింద పడిపోయి తల పగిలి చనిపోయిన సన్నివేశాలు ఉన్నాయి. చాలా వరకు చాలా విధాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకనే మేము బీజేపీ వారము ఇదిగో ఈ రోడ్లన్నీ కూడా వేయమని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.